జై గురుదేవ్, ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఎవ్వరు కూడా ప్రశాంతంగా జీవించే అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. ఎవరు ఎన్ని రకాల విశ్వ ప్రయత్నాలు చేసినా అంతరంగం మాత్రం ప్రశాంతంగా ఉండటం లేదు. అనేక మంది కఠోర సాధనలు చేస్తున్నారు, కానీ ఆనందాన్ని పొందలేకపోతున్నారు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దశాబ్దాల తరబడి సాధన చేసినటువంటి వాళ్ళు కూడా, నేను ఇంకా పరిణతి చెందలేదు, ఎదగలేదు, జీవిత పరమార్థం నెరవేర్చుకోలేకపోతున్నాను అనేటటువంటి అసంతృప్తి మాత్రం అంతరంగంలో ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అయితే మనిషి పరిపూర్ణ స్థితికి చేరి జీవిత పరమార్థం నెరవేర్చుకొని జీవితాన్ని అన్ని విధాలా సద్వినియోగపరచుకోవాలంటే మార్గం ఏమిటి? దీని గురించి మనం ఆలోచించాలి. కఠోర సాధనల వలన కాఠిన్యం ఇంకా పెరుగుతుంది తప్ప మనిషి ప్రశాంతతను పొందే అవకాశమే లేదు. ప్రస్తుతం మానవ జీవన విధానం సమూలంగా గాడి తప్పింది. భౌతికవాదపు మత్తు తారాస్థాయికి చేరింది. అందరూ సమస్యల సుడిగుండంలో పూర్తిగా చిక్కుకున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం, కుటుంబ పోషణ కోసం తప్పనిసరిగా శ్రమించవలసి వస్తుంది. ఎంత ధనం సమకూరినా ఇంకా సరిపోదేమో అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది. అభద్రతా భావం పెరుగుతూ ఉంది. మానసిక ప్రశాంతత లేకుండా శరీరం ఆరోగ్యంగా ఉండే అవకాశమే లేదు కదా. అందువల్ల మనం ఏం చేయాలంటే, శరీరాన్ని పూర్తిగా కరిగించగలిగితే ఆత్మస్థితికి చేరి ఆత్మదృష్టి ద్వారా ప్రపంచాన్ని చూడవచ్చు. ఆత్మస్థితికి చేరి ఆత్మదృష్టి ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు దుఃఖం కానీ, బాధ కానీ, విచారం కానీ, అసంతృప్తి కానీ, అసహనం కానీ, లేమిడి కానీ, కొరత కానీ, మానసిక ఒత్తిడి కానీ ఉండవు. ఎందుకంటే అక్కడ ఏకత్వం గోచరిస్తుంది. ఏకత్వం ఉన్న చోట భిన్నత్వానికి అవకాశమే ఉండదు కదా. ఆధ్యాత్మిక మార్గంలో, ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో ఇది కీలకమైనటువంటి అంశం. మానవ దేహంలో క్రింది నుండి పై వరకే 5 కోశాలు ఉన్నాయి, 5 చక్రాలు ఉన్నాయి, 5 స్థావరాలు ఉన్నాయి. అడుగున ఉన్న దానిని అన్నమయ కోశం అంటారు. అన్నిటికంటే పైన ఉన్న దానిని ఆత్మమయ కోశం అంటారు. అన్నమయ కోశం నుండి ఆత్మమయ కోశం వరకు అన్ని కోశాలు సమాన స్థాయిలో పనిచేయాలి. కానీ కీలకం ఎక్కడుందంటే అన్నమయ కోశంలోనే ఉంది. అన్నమయ కోశం సమూలంగా శుద్ధి అయ్యేటట్లయితే మిగతా కోశాలన్నీ సులభంగానే స్వాధీనమవుతాయి. శారీరక మమకారం చాలా ప్రమాదకరమైంది. శరీరాన్ని సుఖపెట్టడం అనేది అతి ప్రమాదకరమైనటువంటి అవలక్షణం. ఇవాళ్ళందరూ శరీరాన్ని సుఖపెట్టే దిశగా జీవిత ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తున్నారు. కాబట్టి మనుషులంతా కూడా బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుకుంటున్నారు. వనరుల వేటలో పూర్తిగా నిమగ్నమయ్యారు. తమను గురించి తాము ఆలోచించుకునే అవకాశమే లేకుండా పోయింది.
అందువల్ల కీలక స్థావరాలు ఎక్కడున్నాయంటే అన్నమయ కోశంలోనే ఉన్నాయి. యోగా అంటే ఏమీ లేదు, ఆధార భాగం నుండి పై అంతస్తు వరకు అన్ని కోశాలని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవటమే. ఆధారంలో మూలాధార చక్రం ఉంది, అన్నింటికంటే పైన సహస్రారం ఉంది. ఐదు స్థావరాలు వెన్నెముక మీద ఉన్నాయి, వెన్నుబొమ్మ మీద ఉన్నాయి. రెండు స్థావరాలు మెదడు ప్రాంతంలో ఉన్నాయి. మనం ఎప్పుడైతే శాస్త్రీయ పరంగా విశ్లేషించుకుని ముందుకెళ్తామో అద్భుతమైన ఫలితం వస్తుంది. శాస్త్రీయత లేకుండా, హేతుబద్ధత లేకుండా, విచారణ లేకుండా, విశ్లేషణ లేకుండా, మార్గం పట్ల సరైనటువంటి అవగాహన లేకుండా సాధన చేసేటట్లయితే పురోగమనం పొందకపోగా తిరోగమనానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. మానవత్వంతో కూడినటువంటి మానవుడు మాధవత్వాన్ని అందుకోవాలి తప్ప దానవత్వం వైపుకు మళ్ళకూడదు. ఇప్పుడు అందరేమవుతున్నారు, మానవత్వం నుండి దానవత్వం వైపుకు దిగజారుతున్నారు. మానవత్వంతో జీవించే వ్యక్తిలో హృదయమట్టం వికసిస్తుంది. కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, త్యాగం, వైరాగ్యం, సేవ, తత్పరత అనేటటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఇవి మనిషిని దివ్యత్వం వైపుకు మళ్ళే విధంగా ప్రేరేపిస్తాయి. అదే దానవత్వం అయితే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, రాగము, ద్వేషము, మమకారము, అభిమానం, ఇవన్నీ ఏమిటి? జంతువుల కన్నా హీనమైనటువంటి ప్రమాదకరమైనటువంటి అవలక్షణాలు. దానవత్వంతో జీవించేటటువంటి మనిషి జంతువు కన్నా ప్రమాదకారి, ఆటంబాంబు కన్నా ప్రమాదకారి. ఎందుకంటే అతనికి ఎప్పుడు కూడా నా నుండి ప్రపంచానికి ఏమిటి అనే భావన కన్నా ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కావాలి అనే భావన ఉంటుందో అదే కామానికి దారితీస్తుంది. కామం ఉందంటే క్రోధం ఉంటుంది, లోభం ఉంటుంది, మోహం ఉంటుంది, మదం ఉంటుంది, మాత్సర్యం ఉంటుంది, ప్రపంచం పట్ల రాగద్వేషాలు ఉంటాయి, శరీరం పట్ల మమకారం ఉంటుంది, అభిమానం కూడా ఉంటుంది. అందువల్ల మనం కీలకమైనటువంటి అంశాలను శాస్త్రయుక్తంగా విశ్లేషించుకొని నార్మల్గా సాధన చేయాలి తప్ప కఠోరంగా సాధన చేయకూడదు. మన దేహాన్ని జీవశాస్త్ర రీత్యా పరిశీలించేటట్లయితే ఈ దేహంలో ఆహారాన్ని స్వీకరించేటటువంటి జీర్ణ వ్యవస్థ ఉంది, ఆక్సిజన్ లోపల తీసుకునేటటువంటి శ్వాస వ్యవస్థ ఉంది, రక్తాన్ని అన్ని భాగాలకి సరఫరా చేసేటటువంటి ప్రసరణ వ్యవస్థ ఉంది, అనవసర పదార్థాలను బహిష్కరించేటటువంటి విసర్జక వ్యవస్థ ఉంది, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించే విధంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలన్నీ కూడా నాడీ వ్యవస్థ అధీనంలో పనిచేస్తూ ఉంటాయి. ఈ నాడీ వ్యవస్థ మూడు భాగాలుగా ఉంటుంది. ఒకటి నాడులతో కూడి ఉన్నటువంటి పరిధీయ నాడీ వ్యవస్థ, పంచకర్మేంద్రియాలను, పంచ జ్ఞానేంద్రియాలను అదుపు చేసేటటువంటి నాడులన్నీ కూడా ఈ వ్యవస్థలో ఉంటాయి. సమాచారాన్ని సేకరించడం, పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటం, అందుకు అనుగుణంగా శరీరాన్ని సమర్థవంతంగా పనిచేయించేటటువంటి కేంద్ర నాడీ వ్యవస్థ ఉంటుంది.
అందులో మెదడు వెన్నుపాము రెండు ప్రధానమైనటువంటి అవయవాలు. ఇక మూడోది స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఉంటుంది. అదేమిటి? జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థలను సమర్థవంతంగా పనిచేయించడానికి మెదడుకి అవయవాలకు మధ్య అనుసంధానాన్ని కలగజేసేటటువంటి స్వయం చోదిత నాడీ వ్యవస్థ. ఇదంతా ఎందుకు తెలుసుకోవాలంటే, మనిషి తనను గురించి తాను తెలుసుకున్నప్పుడే తనను తాను జయించగలుగుతాడు. ఆత్మస్థితికి వెళ్ళాలంటే శరీరం కరిగిపోవాలి. శరీరం కరిగిపోవాలంటే తల నుండి పాదాల వరకు శరీరంలో ఉన్నటువంటి అవయవాలని, అవయవ వ్యవస్థల్ని, కణజాలాలని, కణాంగాలని, అణువుల్ని, పరమాణువుల్ని సమూలంగా స్పృశింపజేసేటటువంటి విధానం కావాలి. ఇక్కడ యోగ రహస్యం అంటే ఏందో ఒకసారి చెప్తాను. మీరు ఒక యోగిని ఎవరినన్నా తీసుకోండి, సాధన చేసేటటువంటి వ్యక్తిని తీసుకోండి, లేక ఋషిని తీసుకోండి. శరీరము, మెడ, తల మూడు నిటారుగా ఉంటాయి. మాకు తెలిసినంత వరకు శరీరము, మెడ, తల మూడు నిటారుగా ఉంచుకొని 48 నిమిషాలు గనక కదలకుండా కూర్చోగలిగితే అతనికి జీవితాంతం రుగ్మతలను గురించినటువంటి భయం ఉండదు. శరీరము, మెడ, తల మూడు నిటారుగా ఉంటే ఏమవుతుంది? శరీరం వెన్నుబాముతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మెడ ప్రాంతంలో మజ్జాఫలకం ఉంటుంది, మెడుల్లో అబ్లాంగేటం ఉంటుంది. ఇది కూడా వెన్నుబాములో ఒక భాగమే. కఫాలం లోపల భాగాన మెదడు ఉంటుంది. మనం శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే మెదడు, వెన్నుబాము రెండు కూడా సురక్షితంగా బలమైనటువంటి ఎముకల చేత రక్షింపబడుతూ ఉంటాయి. మెదడును రక్షించడానికి కఫాలం ఉంటుంది. వెన్నుబామును రక్షించడానికి 33 వెన్నుపూసలు ఉంటాయి. యోగ రహస్యం మొత్తం ఎక్కడుందంటే మెదడు వెన్నుబాములోనే ఉంది. వెన్నుబాము మీద క్రింద నుండి పై వరకు 7 కోశాలు ఉంటాయి. 5 కోశాలు ఉంటాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, ఈ సమాచారం మొత్తం ఎక్కడ నిల్వ ఉంటుందంటే మెదడు ప్రాంతంలో నిల్వ ఉంటుంది. మెదడు స్వచ్ఛంగా ఉందనుకోండి, కేంద్రాలు కానీ కణజాలం కానీ అద్భుతంగా పనిచేస్తుంది. ఆ మెదడు కలుషితమైతే కేంద్రాలు కానీ అందులో అవయవాలు కానీ, దానికి సంబంధించినటువంటి అవయవాలు కానీ సమర్థవంతంగా పనిచేయవు. కాబట్టి కేంద్రాలు కలుషితం కాకూడదు, కేంద్రాలు సమూలంగా శుద్ధి కావాలి. ఇక అసలు విషయానికి వద్దాం. మెదడు కఫాలంలో ఉంటుంది. వెన్నుపాము వెన్నుపూసం లోపల ఉంటుంది. శరీరము, మెడ, తల మూడు ఒకే వరుసలో ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? మస్తిష్క మేరు ద్రవం చైతన్యవంతమవుతుంది. దానినే కుండలన శక్తి మేల్కోవటం అంటారు. ఎప్పుడైతే కుండలన శక్తి మేల్కొంటుందో ఏమవుతుంది? లోపల ద్రవం మొత్తం కూడా చైతన్యవంతమై క్రింద నుండి పైకి, పైనుండి క్రిందికి ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? మెదడు సమూలంగా శుద్ధి కావాలి. మెదడు యొక్క కణజాలం కలుషితంగా ఉంటే
మస్తిష్క ద్రవం కానీ మేరు ద్రవం కానీ నిద్రపోతూ ఉంటాయి, చైతన్యరహితంగా ఉంటాయి. ఎప్పుడైతే మెదడులో ఉన్న కణజాలం మొత్తం సమూలంగా శుద్ధి స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుందో, అప్పుడు క్రిందన్నటువంటి మస్తిష్క ద్రవం చైతన్యవంతమవుతుంది. ఎప్పుడైతే మెదడు సమూలంగా శుద్ధయిందో వెన్నుపాము చైతన్యవంతమవుతుంది. వెన్నుపాము చైతన్యవంతమైందనుకోండి, ఇడా పింగళ రెండు నాడులు సమర్థవంతంగా పనిచేస్తాయి. లోపల ఉన్నటువంటి మేరు ద్రవం చైతన్యవంతమవుతుంది. ఇడా పింగళ రెండు నాడులు కలిసిపోయాయి అనుకోండి, దాన్ని సుషుమ్న అంటారు. ఎడంవైపు దాన్ని చంద్రనాడు అంటారు, కుడివైపు దాన్ని సూర్యనాడు అంటారు. ఎడమవైపుది సింపాథెటిక్, కుడివైపుది పారాసింపాథెటిక్. ఎడంవైపు తమో గుణం, కుడివైపుది రజోగుణం. ఈ రెండు నాడులు సమాన స్థాయిలో సమర్థవంతంగా పనిచేసేటట్లయితే తమోగుణం రజోగుణం రెండు కలిసిపోతాయి, సత్వగుణం ఏర్పడుతుంది. ముక్కురంధ్రాలు సరిగా పనిచేస్తేనే ఇడా పింగళ రెండు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. ముక్కురంధ్రాలు సరిగా పనిచేయకపోతే రెండు నాడులు అసమానంగా పనిచేస్తాయి. అసమానంగా పనిచేసేటట్లయితే శరీరం చల్లబడటమో వేడిగా ఉండటమో జరుగుతుంది. అప్పుడేమవుతుంది, ఆ రెండు కూడా అసమానంగా ఉండి జీవన చర్యలు సమర్థవంతంగా జరగవు. అయితే కీలకం ఎక్కడుంది, మెదడులో ఉంది. మరొకసారి చెప్తున్నాను, మెదడులో ఉన్నటువంటి కణజాలం అంతా కూడా, కేంద్రాలన్నీ కూడా స్వచ్ఛంగా పవిత్రంగా ఉండేటట్లయితే మస్తిష్క ద్రవం చైతన్యవంతమవుతుంది. మెదడు చైతన్యవంతమైతే, మస్తిష్క ద్రవం చైతన్యవంతమైతే క్రిందన ఉన్నటువంటి వెన్నుభావం చైతన్యవంతమవుతుంది. ఇడా పింగళ రెండు నాడులు చైతన్యవంతమవుతాయి. సుషుమ్న నాడి సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే మెదడులో ఉన్నటువంటి కణజాలం చైతన్యం కావటం ఎట్లా, ఎలా సాధ్యమవుతుంది? దానిలో ఉన్నటువంటి అనుభవాల మూట మొత్తం దగ్ధం కావాలి, సంస్కారాల మొత్తం కూడా కరిగిపోవాలి, చరిత్ర మొత్తం పూర్తిగా తుడిచివేయబడాలి. అందుకు మార్గం ఏమిటి? ఏమిటి మార్గం? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. కాబట్టి అజ్ఞానం ద్వారా మెదడంతా కలుషితమవుతుంది. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా మెదడంతా కూడా శుభ్రపడుతుంది. కాబట్టి మనమేం చేయాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకుని దాన్ని అనుభవంలోకి పొందాలి. మనకి నాడీ వ్యవస్థ ఉంటుంది, హార్మోన్ వ్యవస్థ ఉంటుంది, రక్షక వ్యవస్థ ఉంటుంది. ఈ మూడు వ్యవస్థలు చాలా కీలకమైనవి. నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ మూడు సమర్థవంతంగా పనిచేసేటట్లయితే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసిందనుకోండి, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తాయి. మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు అద్భుతంగా పనిచేసాయి అనుకోండి, శరీర అవయవాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. మరొక కీలకమైన విషయం చెప్తాను, మెదడు వెన్నుభావం మీద నాడీ స్థావరాలతో పాటు హార్మోన్ వ్యవస్థకు సంబంధించినటువంటి గ్రంథులు ఉంటాయి. మూలాధార చక్రం సెక్స్ గ్రంథులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. స్వాధిష్టాన చక్రం ఎడ్రినల్ గ్రంథితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మణిపూరక చక్రం క్లోమంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అనాహత చక్రం థైమస్ గ్రంథితో సంబంధాన్ని కలిగి ఉంటుంది.
విషద్ చక్రం థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్రంథులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఆగ్నేయ చక్రం పిట్యూటరీ గ్రంథితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అది రెండు భాగాలుగా ఉంటుంది, పూర్వభాగం పరభాగం. సహస్రారం పీనియల్ గ్రంథితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తమైనటువంటి అవగాహన కలిగి ప్రపంచంతో ఉన్నటువంటి విడరాని సంబంధం సమూలంగా తెగిపోతుందో, అప్పుడు మనిషి బాహ్య ప్రపంచం వైపుకు మళ్ళడు. బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి విడరాని సంబంధాన్ని సమూలంగా తెంచుకుంటాడు, తొలగించుకుంటాడు, కరిగించుకుంటాడు. అప్పుడు మనిషి ఏమవుతాడు? స్వేచ్ఛను పొందుతాడు. ఆ స్థితిలో మనిషి గనక శరీరము, మెడ, తల మూడింటిని నిటారుగా ఉంచుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకునేటట్లయితే క్రిందన ఉన్నటువంటి మేరు ద్రవం పైకి ప్రవహిస్తుంది. మస్తిష్క ద్రవం, మేరు ద్రవం రెండు కలిసిపోతాయి. అప్పుడు మెదడు, వెన్నుబామలు రెండు సమర్థవంతంగా పనిచేస్తాయి. అట్టి స్థితిలో హార్మోన్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. సెక్స్ గ్రంథులు కానీ, ఎడ్రినల్ కానీ, క్లోమన్ కానీ, థైమస్ కానీ, థైరాయిడ్ కానీ, పారాథైరాయిడ్ కానీ, పిట్యూటరీ కానీ, పీనియల్ కానీ గ్రంథులు మొత్తం అద్భుతంగా పనిచేస్తాయి. ఈ గ్రంథులు మొత్తం అద్భుతంగా పనిచేసేటట్లయితే శరీరం కరిగిపోతుంది, శరీరం స్వాధీనమవుతుంది, శరీరం మీద పట్టు దొరుకుతుంది, శరీరాన్ని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. అట్టి స్థితిలో శరీరం పూర్తిగా కరిగిపోయిందనుకోండి, అదే ఆత్మస్థితి అవుతుంది. కాబట్టి రక్షక వ్యవస్థ అద్భుతంగా పనిచేసేటట్లయితే పరిసరాల్లో ఉన్నటువంటి విష పదార్థాలు కానీ, విషక్రిములు కానీ, వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ లోపలకు ప్రవేశించే ప్రసక్తి లేదు. అన్ని వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసాయనుకోండి, ఒక వ్యవస్థకి మరొక వ్యవస్థకి మధ్య కోఆర్డినేషన్ ఉంటుంది, కోఆపరేషన్ ఉంటుంది, సమన్వయం ఉంటుంది, సామరస్యం ఉంటుంది. అవన్నీ కలిసి పనిచేస్తాయి సంయుక్తంగా. పంచకర్మేంద్రియాలకి, పంచ జ్ఞానేంద్రియాలకి మధ్య సమన్వయం ఉంటుంది. పైనుండి క్రిందికి దేహం అంతా కూడా నాడులతో స్పందిస్తూ ఉంటుంది. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయంటారు. 16,000 కిలోమీటర్ల పొడవైనటువంటి నాడీ తంతువులు ఉంటాయి, నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. 96,000 కిలోమీటర్ల పొడవైనటువంటి రక్తనాళాలు ఉంటాయి, రక్తకేశ నాళికలు ఉంటాయి. దేహంలోకి ఆహారం వెళ్ళాలి, నీరు వెళ్ళాలి, గాలి వెళ్ళాలి, ఉష్ణం కూడా వెళ్ళాలి, ప్రాణశక్తి కూడా వెళ్ళాలి. పంచభూతాలు సమపాళలో పనిచేయాలి. రక్తం అన్ని భాగాలకు పుష్కలంగా సరఫరా గావించబడాలి. ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ కూడా అన్ని భాగాలకి సరఫరా గావించబడాలి. పోషక పదార్థం అన్ని భాగాలకి అందాలి. నాడీ తంతువులు అన్ని శరీర భాగాలకి సంబంధాన్ని కలిగి ఉండి వాటి ప్రేరణల ద్వారా ప్రతి కణము, కణజాలం కూడా స్పందిస్తూ ఉండాలి. నాడులు, రక్తం, ప్రాణవాయువు, పోషక పదార్థం అన్ని భాగాలకు పుష్కలంగా సరఫరా జరుగుతుందనుకోండి, ఇంకా అక్కడ శరీరం ఎందుకు ఉంటుంది? సంపూర్ణ ఆరోగ్యమే ఆత్మస్థితికి ప్రధాన రాచబాట అవుతుంది.
శరీరం ఆరోగ్యంగా లేకుండా ఆత్మస్థితికి చేరటం సాధ్యం కానే కాదు. చనిపోయే రోజు వరకు ఆరోగ్యంగా ఉండాలి. చనిపోయే రోజు వరకు శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తూ ఉండాలి. అందుకు అసలు శరీరమే లేదనే భావన కలగాలి. విశ్వ ప్రాణశక్తి నేరుగా దేహంలోకి ప్రవేశించాలి. నేను ఏమీ కాను అనే భావన కలిగిందనుకోండి, నాకు శరీరమే లేదనే భావన కలుగుతుంది. నేను ఫలానా అనబడే అహంకారం ఉందనుకోండి, ఇది నా శరీరం అనేటటువంటి మమకారం ఉంటుంది. అక్కడే మనిషి పూర్తిగా బలహీనపడతాడు. విశ్వంలో అన్ని పదార్థాల మాదిరిగానే మన దేహంలో కూడా పదార్థమే ఉంది. ఆ పదార్థం పంచభూతాలతో కూడి ఉంది. ఆ పంచభూతాలకు మూలం మరియు ఆధారం ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి మూలం మరియు ఆధారం ఏమిటంటే పరమాత్మ. దేహం పైనుండి క్రింది వరకు పరమాత్మ మయమే తప్ప పదార్థం కానే కాదు. అహంకారంలో ఉన్న వ్యక్తి, శారీరక మమకారంతో జీవించే వ్యక్తి దాన్ని పదార్థంగా భావిస్తాడు. అహంకారం కరిగించుకొని నేను ఏమీ కాను అనే భావంతో జీవించే వ్యక్తి దాన్ని పరమాత్మగా భావిస్తాడు. పరమాత్మ అంటే ఆత్మే కదా. మనిషి ఎప్పుడైతే ఆత్మస్థితికి చేరతాడో, కళ్ళు మూసుకొని ఆత్మ ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అంతవరకు విశ్వాన్ని చూడగలుగుతాడు. ఆశ్చర్యకరమైనటువంటి అంచనాలకు, వివరణకు, వర్ణనకు, ఊహలకు అందనటువంటి విషయం ఏమిటంటే, క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వెలుగులోకి రావటానికి మూల కారణం ఋషులు ఆత్మదృష్టి నుండి విశ్వదర్శనం గావించుకోవటమే. ఆత్మదృష్టి నుండి విశ్వాన్ని చూస్తున్నప్పుడు అంత భగవంతునికి ప్రతిరూపంగా గోచరిస్తుంది. మన దృష్టిని బట్టే సృష్టి కనపడుతుంది. భౌతిక దృష్టితో ప్రపంచాన్ని చూస్తే అంత స్థూలమే కనిపిస్తుంది. సూక్ష్మ దృష్టితో చూస్తే సూక్ష్మే కనిపిస్తుంది. సమదృష్టితో చూస్తే అంత సమానంగా కనిపిస్తుంది. దివ్య దృష్టితో చూస్తే దైవంగా కనిపిస్తుంది. అదే ఆత్మదృష్టితో చూస్తే అంత ఆత్మమయంగా గోచరిస్తుంది. చూడండి, ఆధ్యాత్మికత అంటే మనల గురించి మనం తెలుసుకోవటమే, మనల మనం సంస్కరించుకోవటమే, మన శరీరాన్ని పూర్తిగా కరిగించుకోవటమే. శరీరం కరిగిపోతే ఇంకా రుగ్మతలు ఎందుకుంటాయి? మెదడు సమర్థవంతంగా పనిచేస్తే వెన్నుపాము సమర్థవంతంగా పనిచేస్తుంది. మెదడు వెన్నుపాములు రెండు సమర్థవంతంగా పనిచేసేటట్లయితే హార్మోన్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. హార్మోన్ వ్యవస్థ, నాడీ వ్యవస్థ రెండు సమర్థవంతంగా పనిచేస్తే రక్షక వ్యవస్థ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్షక వ్యవస్థ ఎక్కడుంది? రక్తంలోనే ఉంది. ఈ మూడు వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తే శరీరం ఎలా ఉంటుందో ఊహించుకోండి. కాబట్టి జీను యొక్క స్వరూపాన్ని మార్చవచ్చు, స్వభావాన్ని మార్చవచ్చు. దీనిలో మస్తిష్క మేరు ద్రవం కీలక పాత్ర పోషిస్తుంది. దాన్ని అధిచేతన మనసు అంటారు. అధిచేతన మనసు మనిషికి అతీతమైంది. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు, అధిచేతన మనసు. కాబట్టి మస్తిష్క మేరు ద్రవం అనేది క్రింద నుండి పైకి ప్రవహించడం అంటే భూమి యొక్క ఆకర్షణ అయస్కాంత శక్తులకు అతీతంగా భిన్నంగా ప్రవహించడమే కదా. ఏదైనా వస్తువు పైకేస్తే కింద పడుతుంది, కానీ కింద ఉన్నటువంటి ద్రవం పైకి ప్రవహించడం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఇట్ ఈజ్ అగ్నెస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కదా.
అక్కడికి మనిషి పూర్తిగా తనను తాను జయించగలుగుతాడు. అందువల్ల మనం జ్ఞానపరంగా ఎదగాలి. అందుకే నేను చెప్తున్నాను, జ్ఞానమే ప్రాణం, జ్ఞానమే అమృతం, జ్ఞానమే ఔషధం, జ్ఞానమే సర్వస్వం, జ్ఞానమే ఆహారం. ఏమిటి ఆ జ్ఞానం? జ్ఞానం కూడా మాయా అని తెలియజేసే జ్ఞానం. భౌతికవాదం బంధమైతే ఆధ్యాత్మికత కూడా బంధమే కదా. మనమేం చేయాలి? భౌతికవాదాన్ని వదిలేయాలి, ఆధ్యాత్మికతను కూడా వదిలేయాలి. భౌతిక జ్ఞానాన్ని వదిలేయాలి, ఆత్మజ్ఞానాన్ని కూడా వదిలేయాలి. ఎప్పుడైతే పరిసరాలతో ఉన్న సంబంధం సమూలంగా తెగిపోతుందో, శక్తిని కోల్పోయే మార్గాలు మొత్తం మూసేయబడతాయి. మనం ప్రపంచాన్ని గురించి అతిగా అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, శక్తి విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. శక్తి ఖర్చు అయినప్పటికీ శక్తిని మళ్ళా లోపలకు స్వీకరించేటటువంటి విధానం చాలా అవసరం. ఆత్మస్థితి నుండి దైనందిన కార్యక్రమాలని నెరవేరుస్తూ ఉండాలి. స్థితిని మార్చుకొని పనులు చేస్తూ ఉండాలి. నేను ఫలానా అనబడేటటువంటి అహంకార స్థితిలో ఉండి పనులు చేసేటట్లయితే సంస్కారాల మోతాదు పెరుగుతుంది. నేను ఏమీ కాను అనబడేటటువంటి విశ్వశరీరపు స్థితి నుండి పనిచేసేటట్లయితే సమాచారం లోపలకు ప్రవేశించదు. ఎందుకంటే సమాచారమే మాయ కదా. నేను చేస్తున్నాను అనే కాన్షియస్నెస్ ఉండదు కదా, స్పృహ ఉండదు కదా, శారీరక స్పృహ ఉండదు కదా. నేను శరీరం ఒకటే అనే భావన ఉండదు కదా. అంతా భగవంతుని మయమే అనే భావన కలిగిందనుకోండి, మనిషి ఎలా ఉంటాడు? కాబట్టి నా సలహా ఏమిటంటే, పాతకాలపు విధానాలను నవీనమే దశల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. మనిషి సులభవంతమైన సులభతరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు కాబట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మనం సులభతరంగా సుఖవంతంగా తయారు చేసి శ్రమ లేకుండా కాలయాపన లేకుండా తక్కువ సమయంలో ఎక్కువ లబ్ధి కలిగే విధంగా టెక్నాలజీని మార్చాలి. ఆ టెక్నాలజీ మారిందంటే పని సులభమవుతుంది, అద్భుతమైన ఫలితం వస్తుంది. దీనికి చేయవలసింది ఒక్కటే, ప్రతి విషయాన్ని గురించి లోతుగా విశ్లేషించాలి, విచారణ చేయాలి. అంతరంగం సమూలంగా ఖాళీ అయితే జ్ఞానం అనేది టన్నుల కొద్ది లోపల నుంచి బయటకు వస్తుంది. అంతరాత్మ మేలుకొంటుంది, అంతర్వాణి మేలుకొంటుంది, అంతర్యామి మేలుకొంటుంది. అంతరాత్మ నుండి సంకల్పాలు వస్తాయి, అంతర్వాణి నుండి మాటలు వస్తాయి, అంతర్యామి నుండి కార్యక్రమాలు జరుగుతాయి. స్థితిలో జీవితాంతం ఉండటం కానే కాదు, స్థితి నుండి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి, శరీరాన్ని పూర్తిగా కరిగించి వేయండి. అన్ని నాడులు, అన్ని రక్తనాళాలు, కణాలు, కణజాలాలు, అణువులు, పరమాణువులు, రేణువులు సైతం స్పందించాలి. శరీరం మీద పూర్తి పట్టు లభించాలి. తన సూక్ష్మ శరీరం మొత్తం కూడా స్థూల శరీరాన్ని ఆక్రమించుకోవాలి. రెండు కలిసిపోవాలి, ఒకటిగా మారాలి. అదే ద్వైతం అద్వైతంగా మారటం అంటే. అద్వైతం నుండి కార్యక్రమాలను కొనసాగించాలి. ద్వైత విశిష్ట అద్వైతాలు ఇరుక్కుపోతే అద్వైతాన్ని అందుకోలేం. అద్వైతం నుండి ద్వైత విశిష్ట అద్వైతాలను కొనసాగించవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి.
లేని శరీరానికి అతిగా అనవసరంగా ప్రాధాన్యతనివ్వవద్దు. శరీరమే లేనప్పుడు జీవితమే మాయైనప్పుడు రుగ్మతలు కూడా మాయే కదా. రుగ్మతలకు మందులను వాడటం వల్ల ఆ రుగ్మతలు తాత్కాలికంగా ఉపశమనం పొందుతాయి తప్ప సంపూర్ణ శాశ్వత ఆరోగ్యం లభించే ప్రసక్తే లేదు. కాబట్టి శరీరం అంటూ ఉంటే తప్పనిసరిగా రుగ్మతలు ఉంటాయి. ఆ రుగ్మతలు ఎక్కడి నుంచి వచ్చాయంటే కర్మలు కరిగిపోవడం ద్వారా రుగ్మతలు కనిపిస్తూ ఉంటాయి. ఆ రుగ్మతలను శుభసూచకంగా భావించాలి తప్ప వాటిని వ్యతిరేకించకూడదు, వాటి కోసం చికిత్సల కోసం పరితపించకూడదు, ఆరాటపడకూడదు. ఎప్పుడైతే శరీరంలో నొప్పులు బాధలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయో అవన్నీ కూడా మనసు శుద్ధి అవుతున్నట్టుగా భావించాలి, మెదడు శుద్ధి అవుతున్నట్టుగా భావించాలి. కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయటానికి అవరోధాలు తొలగిపోతున్నట్లుగా భావించాలి. అది మనం చేయవలసినటువంటి పని. కాబట్టి బిడ్డలారా, ఇది చాలా కీలకమైనటువంటి విషయం. శరీరాన్ని కరిగిస్తేనే ఆత్మస్థితి, ఆత్మస్థితికి వెళితేనే ఆత్మదృష్టి, ఆత్మదృష్టికి వెళితేనే ఆత్మజ్ఞానం. దృష్టికి వెళ్లకుండా జ్ఞానాన్ని ఎంత తెలుసుకున్నా అదంతా మాయే, అది అనుభవంలోకి రాదు. ముందు అనుభవం, తర్వాతనే పాండిత్యం. అనుభవం లేకుండా బోధించిన అది చాలా ప్రమాదకరం. అనుభవం వచ్చిందంటే జీవితమే సాధనగా మారుతుంది, జీవితమే సందేశంగా మారుతుంది. ఇంకా ప్రత్యేకంగా సందేశాలు అందించవలసిన అవసరం కూడా లేదు కదా, ఆలోచించండి. కాబట్టి యోగ రహస్యం ఎక్కడుంది? మనలోనే ఉంది. ఆధ్యాత్మిక రహస్యం ఎక్కడుంది? మనలోనే ఉంది. మన జీవితం మీద మనకు పట్టుంది తప్ప వేరే వాళ్ళ జీవితం మీద మనకు ఎటువంటి హక్కు లేదు. మనల్ని మనం సరి చేసుకోవటమే స్వధర్మాన్ని పాటించడం అంటే. అదే ఉద్ధరేదాత్మ నాత్మ నామంటే. ఎవరికి వారు ఉద్ధరించుకోవాలి తప్ప వేరే వాళ్ళ ద్వారా ఉద్ధరించబడటం అనేది సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి ఆత్మ స్థితికి చేరి ఆత్మదృష్టి నుండి శరీరాన్ని కరిగించుకొని విశ్వ శరీరంతో జీవిత కార్యక్రమాన్ని కొనసాగించే ప్రయత్నంలో మీ వంతు కృషి చేస్తారని మనసావాచ్య కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.